హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిసి మిషన్స్లో ఉపయోగించే ఆర్మేచర్ వైండింగ్ గురించి నేర్చుకుందాం. నేను ఇంతకుముందు వీడియోస్లో ఆల్టర్నేటర్స్, త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్పాను. అది సెమ్ము కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఆర్మేచర్ వైండింగ్లో టైప్స్ అయిన ల్యాప్, వేవ్ వైండింగ్ గురించి ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలి. నో కన్ఫ్యూజన్, ఈజీ క్లారిఫికేషన్. సో ఇక్కడ మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. సో ల్యాప్ వైండింగ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, వేవ్ వైండింగ్ ఇది. అయితే మీరు డయాగ్రామ్స్ చూసి భయపడకండి ఫ్రెండ్స్. సో ఇది ఈజీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మీకు, సో నేను ఇక్కడ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో ల్యాప్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంపారిజన్ చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి ల్యాప్ వచ్చేవాడికి అసలు ఇది ఎందుకు ఉపయోగిస్తాం, వేవ్ వైండింగ్ ఎందుకు ఉపయోగిస్తాం, వీటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఎక్కడ రిక్వైర్మెంట్, ఏ వైండింగ్ ఉపయోగిస్తాం అంటే, ల్యాప్ వైండింగ్ వచ్చేసి ఎల్ మీన్స్ లార్జ్, ఏ మీన్స్ యాంపియర్. సో లార్జ్ కరెంట్, యాంపియర్ మీన్స్ కరెంట్, లార్జ్ కరెంట్, లో వోల్టేజ్. సో వేవ్ ల్యాప్కి రివర్స్, సో లార్జ్ వోల్టేజ్ కాబట్టి వి కాబట్టి లార్జ్ వోల్టేజ్, సో అంటే హార్ హై వోల్టేజ్ అని అర్థం. సో లో కరెంట్, సో జాగ్రత్త కుటుంబం ఫ్రెండ్స్, మనకి ల్యాప్ అనేది సో లార్జ్ కరెంట్ లో వోల్టేజ్ కావాల్సినప్పుడు మనం ల్యాప్ అనేది ఉపయోగిస్తాం, మనకి హై వోల్టేజ్ లో కరెంట్ కావాల్సినప్పుడు వేవ్ అనేది ఉపయోగిస్తాం. ఇదే నేను కింద రాసాను ఫ్రెండ్స్, సూటబుల్ ఫర్ లో వోల్టేజ్ అండ్ హై కరెంట్ జనరేటర్స్ అండ్ వేవ్ వైండింగ్ ఈజ్ సూటబుల్ ఫర్ హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ జనరేటర్స్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎంత టాపర్ అయినా సరే వాడు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాడు, అది ఎక్కడంటే ఫ్రెండ్స్, సో మనకి డీసీ మిషన్లో వచ్చేప్పటికి ఈ డీసీ మిషన్స్లో ల్యాప్ వైండింగ్ ఉపయోగించాం, అప్పుడు వేవ్ వైండింగ్ ఉపయోగించాం అని ఇలా వస్తుంటుంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ ఉంది, అంటే ల్యాప్లో నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ ఈజ్ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ అని, వేవ్లో నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ ఈజ్ఈక్వల్ టు అని. అయితే ఇది చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంది, ఒకసారి మర్చిపోయి దీన్ని ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే, సో ల్యాప్ వైండింగ్ వచ్చేప్పటికి ఏ ఈజ్ ఈక్వల్ టు పి అని మనం అనుకుంటే, ఏ మీన్స్ నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ అండ్ పి పిల్స్ నెంబర్ ఆఫ్ పోల్స్. సో వేవ్ వైండింగ్ ఈజ్ఈక్వల్ టు అయితే ఏ మీన్స్ ఏ ఈజ్ఈక్వల్ టు అని మనం అనుకోవచ్చు. సో ఈజీ క్లారిఫికేషన్ మీకు ఉంది కదా ఫ్రెండ్స్. సో మన ఏ ఈజ్ఈక్వల్ టు పి అనుకుంటే ల్యాప్లో ఏ ఈజ్ఈక్వల్ టు పి అవుద్ది, అంటే నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ ఈజ్ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోల్స్ అవుద్ది, వేవ్లో అయితే ఏ ఈజ్ఈక్వల్ టు అవుద్ది. ఇప్పుడు మీకు చాలా బాగా గుర్తుంటుంది ఫ్రెండ్స్, ఎటువంటి ఎగ్జామ్ పెట్టినా మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. సో ఇది ఇంకా మనం ల్యాప్ అనేది, సో ల్యాప్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే లార్జ్ కరెంట్ లో వోల్టేజ్ కాబట్టి, సో ఈఎంఎఫ్ జనరేటెడ్ ఈజ్ లెస్ ఇన్ ల్యాప్ వైండింగ్ అండ్ సేమ్ వేవ్ వైండింగ్ ఈజ్ రివర్స్, ఈఎంఎఫ్ జనరేటెడ్ ఈజ్ హై. సో వి లార్జ్ వోల్టేజ్ కాబట్టి ఈఎంఎఫ్ జనరేటెడ్ ఈజ్ హై. సో మనం ఇప్పుడు ఇంకా ల్యాప్ గురించి వేవ్ గురించి నేర్చుకుందాం. అయితే ఇందాక మనం చూసాం కదా ఫ్రెండ్స్, ల్యాప్లో మనకి వైండింగ్ అనేది ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది, హై కరెంట్ అనేది క్యారీ చేస్తుంది, ఎందుకంటే లార్జ్ కరెంట్ కాబట్టి. సో దీంట్లో లార్జ్ వోల్టేజ్ కాబట్టి లో కరెంట్ అనేది మనకి క్యారీ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, ఈ ల్యాప్ వైండింగ్ వేవ్ వైండింగ్ డయాగ్రామ్స్ ఇవి. వైబీ మీన్స్ బ్యాక్ పిచ్ ఫ్రెండ్స్. సో వైఎఫ్ మీన్స్ ఫ్రంట్ పిచ్, వైఆర్ మీన్స్ రిజల్టెంట్ పిచ్, వైసీ మీన్స్ కమ్యుటేటర్ పిచ్. అయితే వీటి గురించి నేను డీపీ వెళ్ళట్లేదు కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో యాజ్ పర్ డయాగ్రామ్ మనం చూసుకుంటే, సో ల్యాప్లో కాపర్ కన్సెప్షన్ ఎక్కువ, ఎందుకంటే ఇది ఓవర్లాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఓవర్లాప్ అవుతూ చుట్టుకొని ఉండడం వలన మనకి కాపర్ కన్సెప్షన్ ఎక్కువ, వేవ్ వైండింగ్లో తక్కువ. సో దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్ ఈ సెట్లో. సో ఇది అయితే రిజల్టెంట్ వచ్చి వైఆర్ ఈజ్ ఈక్వల్ టు వైబీ మైనస్ వైఎఫ్, దేనికి ల్యాప్ వైండింగ్కి. ఎందుకంటే ఇక్కడ వైబీ చూస్తే మనం ఫ్రెండ్స్, వైబీ అంటే వైఆర్ ప్లస్ వైఎఫ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి వైఆర్ కావాలంటే ఏం చేయాలి, వైబీలోంచి వైఎఫ్ తీయాలి. సో అది నేను ఇక్కడ రాసాను ఫ్రెండ్స్, అది ఇక్కడ వైఆర్ కావాలంటే వైబీ ప్లస్ వైఎఫ్. సో అది ఇక్కడ రాసాను ఫ్రెండ్స్. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఇన్ ల్యాప్ వైండింగ్ రిజల్టెంట్ పిచ్ ఈజ్ ఈజ్ఈక్వల్ టు వైబీ మైనస్ వైఎఫ్, ఇన్ ల్యాప్ వైండింగ్ వైఆర్ ఈజ్ఈక్వల్ టు వైబీ ప్లస్ వైఎఫ్. సో ఇది ఫ్రెండ్స్. సో నేను ఒక అతి ముఖ్యమైన మీకు పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇది చాలా ఈ సెట్లో అడిగాడు ముందు పేపర్స్లో. సో చాలా బాగా గుర్తుపెట్టుకోండి, అసలు వైబీ వైఎఫ్ మనకి ఏమి ఇండికేట్ చేస్తాయి, వాటి వల్ల లాభాలేంటి అని మనం చూస్తే, సో ఫ్రెండ్స్ బ్యాక్ పిచ్ అనేది డిటర్మైన్స్ ది సైజ్ ఆఫ్ కాయిల్. బ్యాక్ పిచ్ డిటర్మైన్స్ సైజ్ ఆఫ్ కాయిల్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎలా అని వస్తే ఫ్రెండ్స్ చూడండి, ఇది బ్యాక్ పిచ్, ఇది బ్యాక్ పిచ్. అయితే బ్యాక్ పిచ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఈ సైజ్, అంటే దీని సైజ్ ఆఫ్ కాయిల్ ఎంత ఉందో చెప్తారు. అదే ఇది సైజ్ కాయిల్, కాయిల్ ఆఫ్ సైజ్ ఫ్రెండ్స్, ఇది దీనిది సైజు. సో ఈ బ్యాక్ పిచ్ అనేది ద సైజ్ ఆఫ్ కాయిల్ అనేది చెప్తుంది. సో కింద చూడండి ఫ్రెండ్స్, మరి ఫ్రంట్ పిచ్ ఏం మనకి డిటర్మైన్ చేస్తుంది అంటే, ఫ్రంట్ పిచ్ డిటర్మైన్స్ ది వెదర్ ద వైండింగ్ ఈజ్ ల్యాప్ ఆర్ వేవ్ వైండింగ్.
అదేంటి ఫ్రంట్ పిచ్ ఎలా తీసేది, అది వైవా వేవా ల్యాప్ అన్నదంటే వైఎఫ్ గ్రేట్ ఉంటుంది వేవ్ అవుద్ది, వైఎఫ్ స్మాల్ ఉంటుంది ల్యాప్ అవుద్ది. ఎలా అంటే ఫ్రెండ్స్, సో జాతి గమనించండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వైఎఫ్ అనేది ఈ కాయిల్కి ఈ కాయిల్కి మధ్య టర్న్ మధ్యలో ఉంది. సో ఇది తక్కువ చిన్నది, సో వైఎఫ్ చిన్నది అయితే ల్యాప్ వైండింగ్ అవుద్ది, అది వైఎఫ్ అనుకోండి ఫ్రెండ్స్. సో ఈ కాయిల్కి ఈ కాయిల్కి మధ్య అంటే ఈ కాయిల్కి ఈ కాయిల్ ఎంత ఉందో ఇది అంతే ఉంటుంది. సో దీని మధ్య వైఎఫ్ పెద్దది ఉంటుంది, సో దాంతో పోలిస్తే సైజు పెద్దది. సో వైఎఫ్ పెద్దది అయితే అది వేవ్ వైండింగ్ అవుద్ది, వైఎఫ్ చిన్నది అయితే ల్యాప్ వైండింగ్ అవుద్ది. అలా వేవ్ వైండింగ్ ల్యాప్ వైండింగ్ కొన్ని డిటర్మైన్ చేస్తే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి డీసీ మిషన్స్లో వచ్చి, సో ఈ ల్యాప్ వేవ్ వైండింగ్ గురించి ఖచ్చితంగా డీసీ మిషన్స్లో 1 మార్క్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన డీసీ మిషన్ 4 మార్క్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సో ఇది 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుందని నా నమ్మకం. సో ఇలాంటివి మీరు ఎన్నో వీడియోస్ పొందడానికి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని ఎప్పుడు అందుబాటులో ఉండండి ఫ్రెండ్స్. సో ఇది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నెక్స్ట్ మనం చూద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ మనం నెక్స్ట్ రోజులో చూద్దాం. కుదిరితే ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.